వెల్కమ్ టు కి ఇన్స్టిట్యూట్ మా బ్రాంచెస్ మద్దిలపాలెం మరియు ఏవియన్ కాలేజ్ డౌన్ విశాఖపట్నం మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో సో ముందుగా మనం ఓడ్ ఓపెన్ చేసుకుందాం విండోస్ డబ్ల్యూఓ ఎంటర్ సో ఓడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది కదా సో ఈరోజు క్లాస్లో రిఫరెన్స్లోకి వద్దాం సో లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఇండెక్స్ అనేది ఏ విధంగా ఎంటర్ ఇండెక్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూడడం జరిగింది సో ఈరోజు క్లాస్లో మనం ఫుట్ నోట్ అనే బాక్స్ చూద్దామమ్మా ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటి గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ బిగెన్ అవర్ క్లాస్ హలో వ్యూవర్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ముందుగా మనం ఇన్సెట్ ఫుట్నోట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనేది చూద్దాం సో ఫస్ట్ ఒక మ్యాటర్ అనేది తీసుకుందాం డమ్మీ మ్యాటరు ఈజీ కోల్డ్ ర్యాండ్ అని చెప్పి నేను ఓపెన్ చేసి తొమ్మిది పారాగ్రాఫ్స్ ఇస్తున్నాను ఎంటర్ చేయండి అమ్మా సో నైన్ పారాగ్రాఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి చాలా టెక్స్ట్ బుక్ల్లో ఏం కనిపిస్తాయి అంటే లాస్ట్లోని ఒక మీనింగ్ ఉంటుంది వన్ అని చెప్పి ఏదో సంథింగ్ రాసుకుంటారు ఫుట్ నోట్ అనేది రాస్తూ ఉంటారు ఆ ఫుట్నోట్ అనేది ఎందుకు రాస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్స్ అనే దానికి మీనింగ్ తెలియలేదు అనుకోండి అమ్మ మనకి ఏదో సంథింగ్ ఏదో పెద్ద స్పెల్లింగ్ ఇచ్చారు దానికి మీనింగ్ మనకి తెలియలేదు ఆ మీనింగ్ అనేది మనం రాసుకోవాలి అనుకుంటే ఈ ఇన్సెట్ ఫుట్నోట్ ద్వారా మనం అమ్మా ఎలా అంటే ఈ పిక్చర్స్ అనేది సెలెక్ట్ చేసి ఇన్సెట్ ఫుట్ నోట్లోకి వెళ్తే ఇక్కడ మనకి లాస్ట్లో చూడండి ఒక డైలాగ్ బాక్స్ లాగా చూడండి ఒక ఆప్షన్ లాగా రావడం జరిగింది డాష్ అని చెప్పి సో దానికి సంబంధించి మీనింగ్ అనేది రాసుకోవచ్చు సో దానికి సంబంధించిన మీనింగ్ అనేది రాసుకోవడానికి ఈ ఫుట్ నోట్ అనేది యూజ్ అవుతుందమ్మా అదేవిధంగా ఇక్కడ సెలెక్టెడ్ అని ఉందా దీనికి మీనింగ్ తెలియాలనుకోండి ఆ సెలెక్టెడ్ దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సెట్ ఫుట్ నోట్ మీద కొడితే నెక్స్ట్ వచ్చింది చూడండి సెలెక్ట్ అని వచ్చింది కదా సెలెక్ట్ అంటే ఎంచుకోవడం ఏదో సంథింగ్ ఏదో టెక్స్ట్ అనేది నేను టైప్ చేశాను అంటే దానికి సంబంధించిన మీనింగ్ అనేది నేను టైప్ చేశాను అలాగా మనకి ఏవైనా ఇప్పుడు చూడండి క్విక్ స్టైల్ ఉంది దీనికి మీనింగ్ నాకు తెలియదు దీనికి సంబంధించి నేను రాసుకోవాలనుకుంటున్నాను అప్పుడు ఇన్సెట్ ఫుట్ నోట్ మీద కొట్టి టైప్ చేసుకుంటే సరిపోద్ది ఇది ఎక్కువగా మనకి డిక్షనరీల్లోని టెక్స్ట్ బుక్ల్లోని ఏవైనా నవల్స్ చదువుతున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి కిందన దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ వన్ టూ త్రీలో ఇవ్వడం జరిగింది చూడండి ఇప్పుడు మీరు బాగా గమనిస్తే చూడండి మనం పిక్చర్స్ దానికి వన్ అని ఇవ్వడం జరిగింది అక్కడ పెట్టగానే దానికి సంబంధించిన మీనింగ్ కూడా వచ్చింది చూడండి ఫోటో అని అర్థమవుతుందా అంటే ఇది ఫస్ట్ పిక్చర్ వన్ అంటే దానికి సంబంధించిన మీనింగ్ అది అదేవిధంగా ఇక్కడ నెంబర్ అవ్వడం జరిగింది చూడండి టూ దానికి సంబంధించిన మీనింగ్ అదే త్రీ సో నెంబర్స్ కనిపిస్తున్నాయా ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకున్నారు అమ్మా సో ఈ విధంగా మనకు షో అవుతున్నాయి కదమ్మా సో దీన్నే ఇన్సెట్ ఫుట్ నోట్ అంటాము నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే ఏంటంటే ఫుట్ నోట్స్ చూపిస్తుంది సో ఇక్కడ మనకి త్రీ ఉన్నాయి కాబట్టి త్రీయే షో చేశాను చూడండి నేను పిక్చర్ దగ్గర పెట్టాను నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే సెకండ్ దానికి వెళ్ళింది నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే థర్డ్ దానికి వెళ్ళింది చూసారా అది నెక్స్ట్ ఫుట్ నోట్ సో ప్రివ్యూ అంటే అది ఏం చేస్తుందంటే బ్యాక్ వెళ్తుంది అర్థవుతుందా స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రివ్యూ అర్థమవుతుందమ్మా సో ఇన్సెట్ ఎండ్ నోట్ ఇప్పటి వరకు మనం ఇన్సెట్ ఫుట్ నోట్ చూసాం అర్థమవుతుందా ఇప్పుడు ఇన్సెట్ ఎండ్ నోట్ చూద్దాం ఎండ్ నోట్ అంటే ఏం చేస్తుందంటే మనకి మెటీరియల్లో ఇక్కడ షో చేయకుండా అన్నిటికీ లాస్ట్లో షో షో చేస్తా అంటే లాస్ట్ పేజీలు ఇప్పుడు హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి అనుకో మెటీరియల్కి ఆ హండ్రెడ్ పేజెస్కి లాస్ట్లో చూపిస్తుంది అమ్మ మీనింగ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత మ్యాటర్ అనేది ఇస్తున్నాను నేను ఫిఫ్టీ పేజెస్ ఫిఫ్టీ పారాగ్రాఫ్స్ ఎంటర్ చేశాను ఎంటర్ చేస్తే మనకి ఎన్ని పేజెస్ వచ్చాయంటే ఇక్కడ మనకి సెవెన్ పేజెస్ రావడం జరిగింది ఓకే ఇది ఫస్ట్ పేజీలో ఉన్నాం ఇది ఫుట్ నోట్ ఎన్ నోట్ అనేది ఎలా చూపిస్తుంది అంటే చూడండి అమ్మ ఇక్కడే నేను యూ అనే పదానికి మీనింగ్ రాయాలనుకుంటున్నాను సో యూని సెలెక్ట్ చేసి ఇన్సెట్ ఫుట్ నోట్ అన్నాం అనుకో అమ్మా మనకు ఫుట్ నోట్లో షో చేస్తుంది అలా కాదు ఇన్సెట్ ఎండ్ నోట్ మీద క్లిక్ చేసాం అనుకోండి చూడండి క్లిక్ చేయగానే ఇంకా ఎండింగ్ పేజ్ ఇంకా లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో మెటీరియల్కి ఆ పేజ్లో ఎంటర్ అవుతుందమ్మా మీనింగ్ అనేది అది ఇన్సెట్ ఎండ్ నోట్కి ఇన్సెట్ ఫుట్ నోట్కి డిఫరెన్సేషన్ గమనించారా స్టూడెంట్స్ చూసారా లాస్ట్కి వెళ్ళిపోయాం అంతేగాని ఇక్కడ రాలేదు మనం ఫోర్ అని చెప్పి చూడండి దానికి ఇక్కడ ఏమొస్తుందంటే యూకి రోమన్ నెంబర్ వన్ అని వస్తుంది ఫుట్ నోట్కైతే వన్ టూ త్రీస్ వస్తాయి ఎండ్ నోట్కి అయితే రోమన్ వన్ టూ త్రీస్ వస్తాయమ్మా ఇప్పుడు థీమ్కి నేను మీనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను దీనికి ఎండ్ నోట్ ఇచ్చాను అనుకోండి రోమన్ టూ వస్తుంది చూడండి చూసారా గమనించారా ఇందాకలైతే వన్ టూ త్రీలో వచ్చాయి దేనికంటే ఫుట్ నోట్కి అయితే ఎండ్ నోట్ అంటే ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట మనం అర్థమవుతుందమ్మా సో ఈ విధంగా మనం ఫుట్ నోటు ఎండ్ నోట్స్ అనేవి మనం ఎంటర్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అదవుతుందా షో నోట్స్ అంటే నోట్స్ అనేవి మనకు కనిపిస్తాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి షో నోట్ దగ్గరకు వచ్చాం వ్యూ ఫుట్ నోట్ ఏరియానా వ్యూ ఎన్ నోట్ ఏరియానా అడుగుతుంది సో ఫుట్ నోట్ ఏరియా కావాలంటే ఆ ఫుట్ నోట్ ఏరియాని చూపిస్తుంది చూసారా అదే షోలోకి వెళ్ళి ఎండ్ నోట్ ఏరియా మీద క్లిక్ చేసాం అనుకోండి ఎండ్ నోట్ ఏరియా క్లిక్ చేస్తే మనం ఎండ్ నోట్ ఏరియాకు వచ్చేస్తాం సో ఈ విధంగా షో నోట్స్ షో నోట్స్ ద్వారా మనం ఫుట్ నోట్లోకి వెళ్ళాలా ఎండ్ నోట్లోకి వెళ్ళాలా అనేది తెలిసిపోతుంది అర్థమవుతుందమ్మా ఇవి ఎక్కువగా మనకి డిక్షనరీ బుక్స్లో కనిపిస్తూ ఉంటాయి ఓకే స్టూడెంట్స్ సో ఇది ఫుట్ నోట్కి యొక్క యూసేజ్ అర్థమవుతుందమ్మా సో నెక్స్ట్ క్లాస్లో మనం బిబ్లోగ్రఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడితో క్లాస్ అనేది ముగిస్తున్నాను స్టూడెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు ఓకే హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ స్టూడెంట్స్